నమస్కారం, నా పేరు సంజీవ రెడ్డి. నేను కిటీస్ మైక్రో సొల్యూషన్స్లో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. GST 1 GST వెబ్సైట్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి GSTR 1 ఆఫ్లైన్ యుటిలిటీస్ అని చెప్పేసి ఉంటుంది. అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మన కంపెనీలో ఉన్న సాఫ్ట్వేర్ KMS బిజీ కావచ్చు, ఫార్మా కావచ్చు, హోటల్ కావచ్చు, ఈ సాఫ్ట్వేర్లోంచి జిఎస్టీ రిపోర్ట్ GSTR 1 ఏదైతే మన సేల్ బిల్స్ ఉంటాయో వాటిని B2B B2C HSN వైజ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇవ్వడానికి మన వెబ్సైట్ మన సాఫ్ట్వేర్లో నుంచి CSV ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలోకి డైరెక్ట్గా ఫైల్ పంపించడానికి JSON ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఏదైతే గవర్నమెంట్ వెబ్సైట్ ఉందో GST.gov.in ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఆఫ్లైన్ టూల్స్లోకి వెళ్ళి రిటర్న్ ఆఫ్లైన్ టూల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే ఏదైతే ఆఫ్లైన్ టూల్స్ ఉన్నాయో అవి డౌన్లోడ్ అవుతాయి. అవి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా జిప్ ఫార్మాట్లో ఉంటుంది అండి ఆ ఫైల్, దాన్ని అన్జిప్ చేసిన తర్వాత దానిలో ఇలా ఫైల్స్ ఉంటాయి. దానిలో నుండి జిఎస్టీ ఆఫ్లైన్ టూల్స్ అప్లికేషన్ ఉంటుంది, దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చి ఏదైతే ఆఫ్లైన్ టూల్స్ ఉన్నాయో అని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత రకాన్ ఉంటుందండి, దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే అది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే అప్లోడ్ న్యూ ఇన్వాయిసెస్ అదర్ డేటా ఫర్ రిటర్న్ అన్నది కదా, సో దీని మీద న్యూ మీద క్లిక్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ GSR 1 రిటర్న్స్ మనం ఇస్తున్నాం కాబట్టి GSR 1 సంబంధించి టర్నౌటిల్ జోన్ చేసి ఫుల్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఎక్సెల్ ఉంటుంది, సో ఎక్సెల్లోకి వెళ్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది మనకి ఈజీగా అయితే CSV ఫార్మాట్ బాగుంటుంది. దాని తర్వాత B2B ఇన్వాయిస్ CSV ఫార్మాట్ B2C లార్జ్ B2C స్మాల్ క్రెడిట్ నోట్స్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ క్రెడిట్ నోట్స్ ఫ్రమ్ రిజిస్టర్డ్ డీలర్స్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ ట్యాక్స్ లయబిలిటీ అడ్వాన్సెస్ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్సెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత HSN వైజ్ సమరీ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. మనం B2B సేల్ B2C సేల్స్ ఆ సేల్స్ సంబంధించిన తర్వాత HSN వైజ్ సమరీ ఇది సంబంధించిన CSV ఫార్మాట్లో డాక్యుమెంట్ ఫస్ట్ మన వెబ్సైట్ నుంచి సారీ మన సాఫ్ట్వేర్ నుండి మనం తీసుకోవాలి. సో ఫస్ట్ మనం డిస్ప్లేకి వెళ్దాం, సాఫ్ట్వేర్లో లాగిన్ అయిన తర్వాత డిస్ప్లేకి వెళ్ళి GSTR 1 దీనిలోకి వెళ్ళి B2B అంటే బిజినెస్ వీళ్ళకి సంబంధించిన మనం అయితే జూలైలో మనం బిల్లర్స్ కమ్మామో అదే రిపోర్ట్ ఇక్కడ వస్తుందండి. జూలై ఒకటి ఇచ్చిన తర్వాత ఒకే కొట్టగానే మన బిల్లు ఉంది అది వస్తుంది ఇక్కడ.
దీన్ని మనం సిఎస్టీ ఫార్మాట్లో తీసుకుంటామండి. సిఎస్టీ ఫార్మాట్లో కింద చూడండి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేద్దాం మనం లాస్ట్లో యూట్యూబ్. ఓకే, దీన్ని మనం ఒక గుర్తు కోసం పెట్టుకుందాం. సేవ్ చేస్తున్నాను. ఓకే అండి, సేవ్ అయిపోయింది. బీటూబీ, నెక్స్ట్ బీటూసి స్మాల్ ఇన్వాయిసెస్. ఏదో రిటైల్లో మనం సేవ్ చేస్తుంటాము 50,000 బిలో, సారీ 2,50,000 బిలో స్మాల్ ఇన్వాయిసెస్ అండ్ అవన్నీ కూడా. ఇక్కడ జూలైలో 18%లో 28%లో రిటైల్ సేల్ కొన్ని చేసాం బిల్స్. సో ఇది కూడా సిఎస్వి ఫార్మాట్ తీసుకుందాం. ఇది సిఎస్వి ఫార్మాట్లో వచ్చిందండి. ఇది కూడా సేవ్ చేసుకుందాం. ఇది మన గుర్తు కోసం B2C అని రాసుకుందాం. సేవ్ చేసుకుందాం. ఓకే, రెండు సేవ్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చి హెచ్ఎస్ఎన్ కోడ్ రిపోర్ట్స్ అవి తీసుకోవాలి. హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్ రిపోర్ట్ వచ్చిందండి ఇక్కడ. ఇది కూడా సిఎస్సి ఫార్మాట్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసిందండి. ఇది కూడా సేమ్ అలానే సేవ్ చేద్దాం. లాస్ట్లో హెచ్ఎస్ఎన్ అని చెప్పేసి మనం ఒక గుర్తు కోసం పెట్టుకుందాం. ఓకే, సేవ్ చేద్దాం. హెచ్ఎస్ఎన్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు. ఓకే అండి, మనం ఏదైతే B2B, B2C, హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్ రిపోర్ట్ ఇవి తీసుకున్నామండి, సేల్స్ సంబంధించినవి. సో ఇవన్నీ కూడా మన కేఎంఎస్ బిజీ సాఫ్ట్వేర్ నుంచి సిఎస్సి ఫార్మాట్లో సేవ్ చేసుకున్నాం. వీటిని మనం ఇప్పుడు గవర్నమెంట్ పోర్టల్ నుంచి ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆఫ్లైన్ టూల్స్ అని చెప్పేసి దానిలో B2B సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ సిఎస్వి కొట్టేసి తర్వాత మా సాఫ్ట్వేర్ డిఫాల్ట్గా డీలో ఉంటుందండి. కొంతమంది దగ్గర వేరే దాంట్లో ఉండొచ్చు. దానిలో టెంపో అని ఉంటుంది, దానిలోకి వెళ్ళి B2B మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసింది. అది ఓపెన్ చేద్దాం. ఓకే అండి, అది ఇంపోర్ట్ అయిపోయింది. ఇది సమ్మరీ చూద్దాం. ఇక్కడ ఒక ఇన్వాయిస్ ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇంపోర్ట్ B2C స్మాల్. ఇది B2C కూడా ఇంపోర్ట్ చేద్దాం. సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ అయిందండి. ఓకే అండి, B2C స్మాల్ కూడా ఇక్కడ ఇంపోర్ట్ అయింది సక్సెస్ఫుల్గా. బ్యాక్ వెళ్దాం. ఇంపోర్ట్ ఫైల్స్, హెచ్ఎస్ఎన్ వైజ్ రిపోర్ట్స్. ఓకే అండి, ఏదైతే ఇన్వాయిసెస్ ఉన్నాయో దీనిలో 2 నుంచి 21 వరకు ఇన్వాయిస్లో డేట్ ఫార్మాట్ కరెక్ట్గా లేదని చెప్తుంది. డేటు, మంత్, ఇయర్ అని రావాలి. ఓకే అండి, ఇలా ఇంపోర్ట్స్ అయిన తర్వాత ఏదైతే మనం పర్ఫెక్ట్గా సెల్బిల్స్ అన్ని చేస్తామో, చేసినప్పుడు సెల్బిల్స్ పర్ఫెక్ట్గా తీసుకుంది. తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్గా హెచ్ఎస్ఎన్ రిపోర్ట్స్ అనేది కొన్ని వాటికి హెచ్ఎస్ఎన్ నెంబర్లు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు ఒకసారి సమ్మరీ చూద్దాం. దీనిలో నుండి హెచ్ఎస్ఎన్ నుంచి కొన్ని తీసుకున్నాయండి. హెచ్ఎస్ఎన్ నెంబర్ 3213 నుంచి కొన్ని తీసుకున్నాయి. ఓకే, ఇలా B2B, B2C,
HSNY summary. Imodula Jason Rota just take a generate file and click Jagane JSON file. Create out the name. Could also save which one? Could have one on Dilo. Dilo also and also. Download save your scope and file save weapon and ఏదైతే ఈ ఫైల్ ఉన్నదో ఈ ఫైల్ని మనం జిఎస్టీ డాట్ గో డాట్ ఇన్ దానికి వెళ్ళిన తర్వాత దాంట్లో లాగిన్ అయిపోయిన తర్వాత జస్ట్ లాగిన్ అయిపోయి రిటర్న్ డాష్బోర్డ్ని క్లిక్ చేసి ఏ మంత్ రిపోర్ట్స్ ఇవ్వాలనుకుంటామో ఆ మంత్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తాం కాబట్టి మీకు చూపించాను కాబట్టి సెప్టెంబర్ కొట్టాను దీనిలో చూసారు కదా ఇక ప్రిపేర్ ఆఫ్లైన్ చెప్పేసి వచ్చేసింది సో ఇక్కడ ప్రిపేర్ ఆఫ్లైన్లో సోర్స్ ఫైల్ అని చెప్పేసి ఉంది ఇది క్లిక్ చేసి ఓపెన్ కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా దీనిలోకి ఇంపోర్ట్ అయిపోతుంది అన్నీ పర్ఫెక్ట్గా ఇంపోర్ట్ అవుతాయి B2B B2C HSNY రిపోర్ట్ HSNY రిపోర్ట్స్ అందరి వాసన